వెల్కమ్ బ్యాక్ మనతో చర్చలో పాల్గొనేందుకు డక్కన్ కనకాల పొలిటికల్ బ్యూరో చీఫ్ సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు గౌరీశంకర్ గారు మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ గౌరీ గారు. ఇక స్టూడియోలో కృష్ణంగర్ టీఆర్ఎస్ నాయకులు. గుడ్ మార్నింగ్ కృష్ణం గారు. గౌరీ గారు, మీతో ప్రారంభిద్దాం. అంటే సుప్రీంకోర్టు కొంత సీరియస్గానే కామెంట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. చీఫ్ జస్టిస్ రమణ గారు గూఢాచార్యం గురించి అడుగుతుంటే భద్రత అంటారేంటి అనేటువంటిది పదే పదే దేశ భద్రత ప్రస్తావన ఎందుకు అని కూడా అన్నారు. ప్రస్తుతానికి అది మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా హోల్డ్లో పెట్టినట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తున్న పత్రికల్లో మీడియాలో అన్నింటిలో వార్తా కథనాలు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళ ప్రింట్ మీడియాలో కానీ మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఎందుకంటే పార్లమెంట్ను కుదిపేసింది. గత సెషన్ అంతా కూడా జరగకుండానే అయింది. దీనివల్ల పార్లమెంట్ సెషన్ అంతానే జరగకుండా అయింది. ఉభయ సభలు కూడా ఏదో మొక్కుబడిగా బిల్లులు మాత్రం ఆమోదించుకున్నారు అనేటువంటిది మనం చూసాం. ఇది ప్రతి వెనక ప్రతి గవర్నమెంట్ లో మనకి స్నూపింగ్ ఉంటా ఉంటది. లేదు కనుక ఇది బయటపడ్డది, లేకుంటే మన ఫోన్ ట్యాపింగ్ కానీ రకరకాల మార్గాలలో మనకు ట్యాప్ చేస్తూ ఉంటారు. రైవల్ పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ లేదంటే ఇంకెవరైనా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంది వాటి మీద స్నూపింగ్ చేస్తూ ఉంటారు. మనం ఇంతకు ముందు కూడా చాలా పాత న్యూస్ పేపర్ చెక్ చేస్తే మనం అన్ని కనబడతా ఉంటాం. మనకి ఎన్ని వార్తలు ఉన్నాయి, మనకు ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేసిందని వచ్చింది, మన గవర్నర్ గారు ఫోన్ ట్యాప్ వచ్చేసిందని వచ్చింది, పొలిటికల్ లీడర్స్ వచ్చింది, ఇంపార్టెంట్ రైట్ పర్టికులర్ అపోజిషన్ లీడర్స్ మాత్రం ట్యాప్ లో పెడతారు. ప్రతి ఒక్కరు చెక్ చేస్తూ ఉంటారు. కానీ జనరల్లీ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ లా ఇస్ ఫైన్, కానీ పర్వ్యూ దాటేసి వాళ్ళ పొలిటికల్ పార్టీస్ కానీ లీడర్స్ కానీ మొత్తం ఈ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు మాత్రం ఇన్ డిఫరెంట్ లా ఇట్స్ నాట్ ఎ గుడ్ హెల్తీ డెమోక్రసీలో ఇది హెల్తీ కాదు ఇది. ఎందుకంటే ఎస్ పొలిటికల్ లీడర్స్ కానీ మన రైవల్స్ కానీ ఎవరు ఉన్నారు, మన దేశం విరుద్ధంగా పనిచేస్తున్నారు. కానీ జల్లగట్టు తీవ్రవాదులు లేకుంటే సంఘ విద్రోహ శక్తులు వాటికి కదా ఫోన్ ట్యాపింగ్ అనేది. అంతేగాని న్యాయమూర్తులకి లేకుంటే గవర్నర్లకి లేకుంటే ఫోన్ ట్యాపింగ్ ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రైవల్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే రైవల్ పొలిటికల్ పార్టీస్ మనకి అపోజిషన్ పార్టీస్ ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడ పోతున్నారు, ఎవరు ఎక్కడిని కలుస్తున్నారు, లేదంటే వాళ్ళ గురించి మన ఇన్ఫర్మేషన్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాడుకోవచ్చు అని మనం కూడా ట్యాపింగ్ చేస్తా ఉన్నారు, లేకుంటే నిఘా పెడతా ఉన్నారు. దీంతో పెద్ద గొడవలు అవుతా ఉన్నాయి. కానీ ఇది డెమోక్రసీ మంచిది కాదు ఇది. ఎందుకంటే డెఫినెట్లీ ఎప్పుడో బయటపడుతుంది ఈ ఇష్యూ. ఇప్పుడు మన గ్లాస్ పార్లమెంట్ మొత్తం కుదిపేసింది కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా క్లారిఫికేషన్ ఇవ్వాలి గవర్నమెంట్. రైట్ కృష్ణ గారు, అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కొంత కేంద్రాన్ని ఇటీవల 2-3 ఇష్యూస్లో కూడా సుప్రీంకోర్టు ఎందుకంటే వ్యాక్సినేషన్ విషయంలో అదేవిధంగా వాళ్ళ కోవిడ్ మరణాలకి వాళ్ళకి సహాయం చేసి ఆర్థిక సహాయం చేసే విషయంలో ఇవన్నీ కూడా తాజాగా అయితే ఇదైతే కొద్దిగా పొలిటికల్ హీట్ జనరేట్ చేసేది. పార్లమెంట్లో దీని మీద చర్చ ప్రయత్నం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైన సమాధానం కానివ్వండి, విచారణ కానివ్వండి చేపట్లేదు. వారు ఎంతసేపు చెప్తున్నది ఏంటిదంటే జాతీయ భద్రత అని అంటున్నారు. మీరు గతంలో గమనిస్తే రఫేల్ విషయం మీద కూడా ఏ రఫేలు, ఫ్రాన్స్ గవర్నమెంటే దాని మీద విచారణ చేపడుతున్నది చాలా స్పష్టంగా. మనం ఎవరితోనైతే ఒప్పందం చేసుకున్నామో అక్కడ ఆ ప్రభుత్వం, ఆ దేశ ప్రభుత్వమే దాంట్లో ఏదో అవినీతి జరిగింది అని అన్నప్పుడు ఇక్కడ మరి ఖచ్చితంగా పార్లమెంటరీ కమిటీ, పార్లమెంట్లో ఉన్న ఎన్నో పక్షాలు కూడా దాని మీద రేజ్ చేయడం జరిగింది. రేజ్ చేసినప్పుడు రఫేల్ మీద పాజిటివ్గా గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు రావడం వెనకాల కూడా ఎగ్జాక్ట్లీ ఉన్నదనే ఆరోపణ వస్తుంది. వీళ్ళు ఎంతసేపు జాతీయ భద్రత అంటే గతంలో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేది ఉండేది. అది ఎప్పుడు మనము ఇతర దేశాలతోని ఒకవేళ ఏదైతే మనకున్న థ్రెట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఆపరేషన్స్, మనం చేస్తున్న ఆపరేషన్స్ విషయం మీద మీరు రహస్యమైన ఏమైనా సమాచారం అర్థం చేసుకుంటారు. లేరు, మీరు ఎప్పుడన్నా మనం ఒకవేళ త్రివిధ దళాలు ఎక్కడన్నా దాడి చేయాలనుకున్నా కూడా కేవలం మీరు ఆపోజిషన్ లీడర్స్ కొందరిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడము ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆ మొత్తం ప్రాక్టీస్ కూడా అందరూ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని ఎవరు కూడా అట్లాంటి సమాచారం లేకుంటే డిఫెన్స్లో కూడా ఇప్పుడు యూనిట్స్ విషయం మీద ఎక్కడ ఏ ఆన్సిలరీ యూనిట్స్ ఏం వాడుతున్నారు మీరు అనేది ఎవరు అడగరు, ధరల గురించి అడగరు. ఇక్కడ కూడా ఏంటిదంటే మీరు ఏ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్స్, లేకపోతే ఈ మన రా వాళ్ళు, లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆల్రెడీ డెసిగ్నేట్ చేసిన టెర్రరిస్టులది కాదు. మీరు ఈ రాష్ట్రాలలో ఉన్న మంత్రులది, మీరు జ్యుడిషరీలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ది,
మీడియాలో ఉన్న ఎడిటర్ స్థాయిలో ఉన్న వాళ్ళై ఇట్లాంటి వాళ్ళ మీద విషయం మీద మీరు ఒకవేళ పెడితే ఖచ్చితంగా డెఫినెట్ గా కూడా ఇక ప్రజాస్వామ్యం లేదు మళ్ళీ ఎమర్జెన్సీ తరహాలోనే 1975 లో గతంలో ఇందిరాగాంధీ గారి టైంలో మీకు ఇవే వచ్చినాయి సమాచారాలు ఏంటిదంటే న్యూస్ పేపర్స్ ని ఆపివేసి సమాచారం పూర్తిగా అండర్ స్క్రూటినీ ఉండి మొత్తం కూడా ఆపరేషన్ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచే అందరి కూడా ఆపోజిషన్ లీడర్స్ ఎక్కడున్నారు ఎట్లా అరెస్ట్ చేయాలి వాళ్ళని జైలుకు పంపించాలి సంవత్సరాల తరబడి కొందరిని జైలుకి ఈ బేసిస్ గా అప్పుడున్న ఎందుకంటే ఉన్న మీడియా రెగ్యులేషన్ యాక్ట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చిన విధంగానే ఈరోజు మనకు డెఫినెట్ గా ఇవన్నీ కూడా సెన్సర్షిప్ కిందికి వస్తాయి టెలిగ్రాఫ్ యాక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి దాన్ని వైలేట్ చేస్తున్నారు సో మీరు ట్యాపింగ్ అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ స్నూపింగ్ ట్యాపింగ్ దానికి ఇక ఏ విధంగా పేరు పెట్టుకోండి ఎందుకంటే ఈ ఈ యుగంలో డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది డేటా వారే ఇంకెక్కువ చాలా ప్రామినెన్స్కి వచ్చేసింది సో ఈ సమాచారాన్ని సేకరించే ఒక యత్నంలో కేంద్ర ప్రభుత్వము తన ఇన్సెక్యూరిటీలో భాగంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు ఏ పథకాన్ని తీసుకొని వస్తుంది ఏం చేయబోతున్నారు వాళ్ళందరూ ఒకటైతరా ఇట్లా రకరకాల సమీకరణలు ఆ ఇన్సెక్యూరిటీ కనబడుతున్నది కాబట్టి కనీసము పార్లమెంట్లో దాని విషయం మీద చర్చ పెట్టే ఒక అంశం లేకుండా ఈరోజు డెఫినెట్గా జ్యుడిషియరీ దాన్ని ప్రశ్నించింది కాబట్టి పెగాసిస్ అనేది ఎందుకంటే మొత్తం పార్లమెంట్లో ఉన్న ఎంతోమంది నాయకుల పేర్లు వస్తున్నాయి ముఖ్యమంత్రుల పేర్లు వస్తున్నాయి సో డెఫినెట్గా వాళ్ళు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పలేని పక్షాన వాళ్ళు విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అదే నిన్న ఆ అబ్జర్వేషన్స్ని గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు రేస్ చేయడం జరిగింది అని చాలా క్లియర్గా కనబడుతున్నది ఎందుకంటే మీరు సమాధానం చెప్పట్లేదు దీని మీద సో డెఫినెట్గా జరిగిందా లేదా ఉన్న ఆధారాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఎస్ సార్ను అది కూడా చెప్పట్లేదు క్లియర్ ఒక సమాచారం పెగాసిస్ అనేది ఇవాళ గతంలో మీరు గమనిస్తే వికీలీక్స్ విషయం మీద చాలా మంది పేర్లు వచ్చినాయి ఎందుకంటే దీన్ని రిలేట్ చేసుకొని ఈ వికీలీక్స్ పనామా పేపర్స్ స్విస్ అకౌంట్స్ ని ఆధారంగా మన ప్రభుత్వం ఏర్పడ్డది పివి గారు మీరు గమనిస్తే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభ్యర్థిగా వచ్చినప్పుడు ఫస్ట్ నల్లధనాన్ని తీసుకొని వస్తా 15 లక్షలు పెంచుతా అందరికి పంచుతా జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాము ఈ నల్లధనం ఇంత ఉన్నది వీళ్ళది ఉన్నది వాళ్ళది ఉన్నది అని ఒక గుడ్డి లిస్టు కూడా మీరు గమనిస్తే అందరి ఫోన్లలో వాట్సాప్లో సుప్రీంకోర్టుకి లిస్టు ఇచ్చిర్రు వీళ్ళకున్నది ఈ నాయకులకు ఉన్నది అనేది ఒక పేర్లు సర్క్యులేట్ చేయడం జరిగింది దాని ఆధారంగా ఆ వికీలీక్స్ ఏమైపోయింది ఎందుకంటే ఆ జూలియస్ అసాంజ్ అనే వ్యక్తి శిక్ష తను పొందుతున్నాడు సో ఈ పెగాసిస్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దాని కారకులు ఎవరు దాన్ని ఎవరు యూజ్ చేశారు అది ఎవరికి లాభం చెందింది ఇవన్నీ అయితే ఖచ్చితంగా శిక్ష అర్హులే సో ఇవన్నీ కూడా విచారణ చేపట్టడానికి నిన్న కోర్టు అబ్జర్వేషన్స్ ఇచ్చింది అని భావిస్తున్నాను రైట్ క్లోజ్ చేద్దాం ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళే ముందు గౌరీ గారు అంటే ఇది కొంత కేంద్రానికి ఎదురు దెబ్బగా చూడాలా లేకుంటే పెగాసిన్ అనేటువంటిది రేపు పొద్దున్న రాజకీయంగా ఎటువంటి దుమారాన్ని లేపుతుంది మీరు అన్నట్టుగా గతంలో ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కుదుపు కుదిపినటువంటి ఇందాక మీరు చెప్పారు సందర్భాల్లోనే ప్రభుత్వాన్ని కొంత పడిపోయిన సందర్భాలు కూడా మనం ఉన్నాం టెలిఫోను ఏదైతే ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇప్పుడేమో కొత్త పదాలు వచ్చినాయి అనుకోండి అంతకుముందు టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపిన సందర్భాలు చాలా ఉన్నాయి డెఫినెట్లీ ఇప్పుడు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే కాదు ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కానీ డిగ్రీ ఆఫ్ వేరీ ఒకరు ఎక్కువ చేస్తారు ఒకరు తక్కువ చేస్తారు ప్రతి స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా అలిగేషన్స్ వచ్చినాయి ఇక్కడ కూడా ట్యాపింగ్ చేస్తున్నారు నిఘా పెడుతున్నారు అని కూడా అలిగేషన్స్ ఉన్నాయి అపోజిషన్ పార్టీ రీసెంట్ గా చెప్తా ఉన్నారు వాళ్ళు కాబట్టి నిఘా ఎస్ పెడతారు మన యాంటీ ఇంజనిషియల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఎవరైనా కోఆపరేట్ చేస్తున్నారా ఇక్కడ ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారా అది వేరే ఉంటుంది కానీ ఇక పొలిటికల్ లీడర్స్ మీద ట్యాపింగ్ చేయడం మాత్రం కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అది కొంచెం జాగ్రత్తగా చేయవలసి వస్తుంది నిజంగా వాళ్ళు మనకి దేశానికి మన దేశానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు అంటే ఎస్ డెఫినెట్లీ నథింగ్ రాంగ్ కానీ ఏంటంటే ఈ ట్యాపింగ్ అనేది మాత్రం ప్రతి ఒక్క గవర్నమెంట్ నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేస్తా ఉన్నాయి మన దగ్గర రైట్ ఇంకో సబ్జెక్టులోకి వెళ్దాం అంటే జనరల్గా కేంద్ర ప్రభుత్వం మీద అనేక విమర్శలు పదే పదే వస్తున్నాయి తాజాగా మనం చూస్తే కనుక ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి ఏదో ఒకటి ఆ రాష్ట్ర ప్రయోజనం అంటే ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా తాజాగా విభజన చట్టాల్లో ఉన్నటువంటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించింది ఏదైతే ఉందో అది కూడా లాతూరుకి వెళ్ళింది తాజాగా మనం చూస్తే కనుక దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ కూడా ఇటు నుంచి రాష్ట్ర మంత్రుల నుంచి కూడా రియాక్షన్ వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం మహారాష్ట్రకి అది తరలిళ్ళింది పైగా అక్కడ ఆగమేఘాల మీద దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనటువంటిది ఇక్కడికి వచ్చినప్పటికీ అనేక కారణాలు చెప్పారు వైబుల్ కాదని అదని ఇదని అనేక కారణాలు చెప్పారు అనేటువంటి కూడా మనం చూస్తున్నాం అంటే ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడికి ఆ పథకాలు అంటే ఆ కొన్ని కొన్ని తరలిపోతున్నాయి అనేటువంటిది
మనం బీఆర్ లో చూసాము లాస్ట్ టైం ఎలక్షన్స్ లో లక్ష కోట్ల ప్రామిసెస్ చేశారు. బెంగాల్ లో చూసాము ప్రతి స్టేట్ ఏమవుతుందంటే ప్రతి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ఉన్నారంటే వాళ్ళ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి లేదంటే ఏ రాష్ట్రాలు గెలవాలనుకుంటే ఆడ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తారు. మేము ఇంత స్కీమ్ లక్షల కోట్ల స్కీమ్స్ అనౌన్స్ చేస్తాము. స్టేట్ గవర్నమెంట్స్ కూడా అంతనే కదా, స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం తక్కువ ఉంది, వాళ్ళు కూడా ఏదైనా ఎలక్షన్స్ వచ్చిందంటే డెఫినెట్ గా అనౌన్స్ చేస్తారు. వాళ్ళు వాళ్ళు కూడా కొత్త కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఎట్లనే ఎలక్షన్ మేము మోడల్స్ అప్పుడు మాత్రం ఈ స్కీమ్స్ ఏ ఉంటది ఎలక్షన్ కోసం కొత్తగా పథకం ప్రకటించుకుంటే అభ్యంతరం లేదు, ఒక రాష్ట్రం దగ్గర తీసుకుని పోయి ఇంకో రాష్ట్రానికి ఇవ్వడం దగ్గరే సమస్య. లేదు ఇప్పుడు ఏమవుతుందంటే మన రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ గురించి డిస్కషన్ అయింది కాజీపేటలో అనుకున్నారు, ల్యాండ్ అలాట్మెంట్ కాలేదని లేదంటే ఇష్యూ రకరకాలుగా ఇష్యూస్ వచ్చి బయటకు వచ్చేసి లేదు మేము పక్క రాష్ట్రాలకు ఇస్తున్నాం అని, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి మేము తల్లి వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. వాళ్ళు ప్రామిస్ చేసాకనే వాళ్ళకి మళ్ళీ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని చెప్పలేము కదా. వాళ్ళు డెఫినెట్ గా ప్రామిస్ చేస్తున్నారు కానీ ఫ్యూచర్ లో మళ్ళీ కాదు. సపోజ్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ గెలిచిందంటే పర్లేదు, గెలవలేదు అనుకో, గెలవలేదంటే మన మూలకి వెళ్తారు అది ఆ ప్రాజెక్టు. మనకి గెలిస్తేనే రేపొద్దునే మనకు ఛాన్స్ ఉంటుంది, లేకుంటే గెలవకపోతే మళ్ళీ అంతే అవుట్. ఫీజిబిలిటీ ఉందా లేదా అక్కడ ప్రాజెక్ట్ పెట్టడం లేదా అది చూసుకోవాలి కదా. రైట్, వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చను కొనసాగుతాం.